వైద్యం గతంలో ఇలాంటి వైద్యాలు చేసేవాళ్ళు దీన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు జలగడ వైద్యం అన్న ఫలితాలను ఇస్తుందా పేషెంట్లు ఎలా అన్నారు ఎలా చేస్తున్నారు ఇక్కడ ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందండి ఇప్పుడు ఇప్పుడు అలోపతి వచ్చింది ఇప్పుడు ఆపరేషన్ అయ్యి సర్జరీ చేస్తారు ఏమైనా గుండె ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లేదా హార్ట్ లో బ్లాక్ ఉంది లేదా వెలుకొని వేణు ఉంది దాన్ని కట్ చేసి ఆపరేషన్ చేస్తారు మరి ఏన్షియంట్ టైంలో ఆపరేషన్ అనేస్థీసియా కూడా కనుగొనడం జరిగిందండి ఇంగ్లీష్ వైద్య విధానంలో మనకి ఇది నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ అనేది 2 సంవత్సరాల నుంచి పాత వైద్య విధానాలను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫస్ట్ బీచ్ హ్యాండ్ థెరపీ ట్రియాక్ థెరపీ ఇప్పుడు లీచ్ థెరపీ అనేది ఈ అవేర్నెస్ పెంచుతున్నామండి దీనివల్ల పేషెంట్కి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్లో వెయిన్ బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ క్లియర్ చేయడానికి పెరుకొని వెయిన్స్ ఏదైనా రక్తపు గడ్డలు చెడు రక్తం ఎక్కడైతే ఫామ్ అయిందో చెడు రక్తాన్ని తీసే ప్రక్రియ మనకి ప్రకృతి ఇచ్చిన వారం లీచ్ అనేది ఒక డాక్టర్ అండి అది నేచురల్గా ఎలాంటి పెయిన్ లేకుండా మీకు పెద్ద పెద్ద ఆపరేషన్లు అయ్యేది సింపుల్గా 10-15 నిమిషాలు 6 గంటల లోపలనే అది క్లియర్ చేయటం అనేది జరుగుతుందండి ఈ లీచెస్ ఇవి కూడా అన్ని లీచెస్ కాదండి సుమారుగా మనకి ఇండియాలో 625 రకాల లీచెస్ ఉన్నాయి మనకి కొన్ని రకాల లీచెస్ మాత్రమే ట్రీట్మెంట్కి ఉపయోగపడతాయి అది కూడా మనకు ఉపయోగాధారి పంట పొలాల్లో మంచి నీరు ప్రవహించే వాటర్లో దొరికే లీచెస్ మాత్రమే మనం వాడతామండి ఒకరికి వాడిన లీచ్ వేరే వాళ్ళకి వాడమండి మనం ఒకరికి ఒక లీచ్ అప్లై చేశాక మనం ఆ లీచ్ ఆ పేషెంట్కి ఇచ్చేస్తాం ఒక 2-3 ట్రీట్మెంట్ ఉపయోగించుకుంటామండి వచ్చే పేషెంట్కి టెస్ట్ బ్లడ్ టెస్ట్ సార్ చేయిస్తాం అసలు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎలా ఉంది ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉన్నాయని చూసి అతనికి అప్లై చేయడం జరుగుతుందండి వారానికి ఒకసారి ప్రతి లక్ష వారము ఈ లీచ్ థెరపీ చేయడం జరుగుతుంది సుమారుగా 60-70 మంది వరకు పేషెంట్లు మనకి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు వస్తున్నారు చేయడం కూడా జరుగుతుంది ఎలాంటి పెయిన్ ఉన్నా అంటే శరీరంలో చెడు రక్తం ఎక్కడైతే ఫామ్ అయిందో అది వెంటనే రిలీఫ్ రావటం అనేది జరుగుతుందండి ఇది చాలా విచిత్రం ఇది సైంటిఫిక్గా కూడా దీనికి మంచి ఆదరణ ఉంది అయితే ఒకప్పుడు ఆయుర్వేద డాక్టర్లు అయ్యి దీన్ని చేసేవారు రాను రాను ఇది కనుమరుగైపోయిందని చెప్పవచ్చు దీంట్లో కూడా గవర్నమెంట్ నుంచి కూడా దీనికి ఎలాంటి దీనికి ట్రైనింగ్ సెక్షన్ ఇచ్చే సంబంధించిన ఇది లేదు అక్కడక్కడ అతి తక్కువ మాత్రమే మన ఇండియాలో చేస్తున్నారండి ఈ ప్రపంచ దేశాల్లో కొన్ని దేశంలో దీన్ని లీచెస్ని బాగా ఉపయోగిస్తున్నారు ఎక్కువ డిమాండ్ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా లీచెస్ మనకి ఈ పురుగు మందులు అయ్యి పొలాలు కొట్టడం వల్ల కూడా లీచెస్ కూడా చాలా వరకు కనుమరుగు అయిపోయినాయని చెప్పచ్చు ఉన్నాయి అతి తక్కువ అది మేము సేకరించి వీటికి ఒక అక్వేరియం లాంటిది మేము ప్లాన్ చేసి సుమారుగా 500 లీచెస్ మా దగ్గర ఉన్నాయండి దీంతో ప్రతిరోజు 10 లక్షల వారం ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి ఈ ట్రీట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే నాడీపతి హైదరాబాద్లోని నాడీపతి కాకినాడ బ్రాంచెస్లోని చేయడం జరుగుతుందండి ఈ లీచెస్ మీద కూడా మనం చాలా ప్రయోగాలు చేసాం చాలా విజయవంతంగా మంచి మంచి రిజల్ట్ వచ్చాయండి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ప్రాబ్లం వెయిన్స్ బ్లాకేజ్ అయితే మనకి బయటికి వెళ్ళాలంటే పోళ్ళు ఎక్స్పెండిచర్తో కూడుకుని ఉన్నది ఆ వెయిన్ అంతా తీయటం సర్జరీస్ ఇవన్నీ జరుగుతాయి ఇదే లీచెస్ని అప్లై చేస్తే చాలా ఈజీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి పెయిన్ లేకుండా తగ్గుతుంది అలా వెరుకొని వెయిన్స్కి సర్జరీ చేసినా తగ్గని కొన్ని కొన్ని చాలా డిసీజులు ఉన్నాయి అవి కూడా చాలా సింపుల్గా లీచెస్ చాలా సింపుల్గా తీసుకుపడేస్తున్నాయి చెడు రక్తాన్ని ఎంత డాక్టర్ కృష్ణంరాజు నాడీపతి